గాయస్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి 30,900 ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చాను ఆల్ రౌండర్ పర్పస్కి. ఎక్కువ గేమింగ్ కెమెరాస్కి బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ చార్జింగ్ అంతా కాదు, ఆల్ రౌండర్ అన్నిటికీ బెటర్ ఉండాలి. అటు కెమెరాస్ బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ చార్జింగ్కి డిస్ప్లే మొత్తం వేరే లెవెల్ ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఫోన్స్ సూపర్ అయితే ఉంటాయి. టాప్ 3 చెప్తాను, నచ్చిన ఫోన్ తీసుకోండి, కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, డీల్ మర్చిపోకండి. ఓకే, ఇంగ్లీష్లో మనకు టాప్ 3 వచ్చేసి నథింగ్ ఫోన్ వన్ మీకు తెలిసిన స్టోరీయే. ఈ ఫోన్ బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు అటు పర్ఫార్మెన్స్, సో ఆ బడ్జెట్ దీనికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉన్నా సరే ఇది ఒక మంచి ఆల్రౌండర్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 778G ప్లస్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ మనకు ఓఎల్ఈడి డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మనకు డ్యూయల్ 50MP ప్రైమరీకి అల్ట్రా వైడింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. 4K 60fps వీడియో తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ ఉంది, 33W ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, వైల్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ గ్రేట్ డీల్, మీరు ఆల్రౌండర్ పర్పస్కి ఈ ఫోన్ కన్సిడర్ చేయండి, బాగుంటుంది. సో నెంబర్ 2 వచ్చేసి ఐక్యూ నియో 7. ఈ ఫోన్ 6.78 inches ఫుల్ హెచ్డి రెజల్యూషన్ యామ్లెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసి ఒక మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫోన్ మీరెడెక్ డైమెన్సిటీ 8200 మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ ఇంక్లూడ్ చేశారు. బీజీఎంఏ గేమింగ్ కోసం మాత్రం అదిరిపోతుంది ఈ ఫోన్. డే అంతా ఆడండి, మొబైల్ స్టక్కే కాదు. 5000mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ చార్జర్ కూడా మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సమ్మర్ టైం గుర్తుపెట్టుకోండి, బాగా అడగండి, మొబైల్ పేలా పేలుతుంది. అంటే పేలేదు, నోటే జోక్ చేస్తా. ఓవర్ ఆ బడ్జెట్లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్, 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ప్రైమరీ 64MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ సపోర్ట్ చేసే కెమెరాస్ ఉన్నాయి. ఆ బడ్జెట్లో మీరు సాటిస్ఫై చేస్తుంది, ఎస్పెషల్లీ గేమింగ్ కోసం అయితే ఇంకా ఎక్కువ సాటిస్ఫై చేస్తుంది. ఐక్యూ కంపెనీ గేమింగ్ ఫీచర్స్ ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇంకా టాప్ 1 ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మోటో ఎడ్జ్ 40. ఈ ఫోన్ మనకు 30,000 సెగ్మెంట్లో పేసక 8GB 128GB రెండు లాంచ్ చేస్తారు. మీరెడెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్తో వస్తుంది, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మనకు 6.55 inches POLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే కర్వ్డ్ యామ్లెడ్ డిస్ప్లేతో వచ్చింది. సో అంత పెద్ద డిస్ప్లే ఆ బడ్జెట్లో మీకు దొరుకుతుందో చెప్పండి. అండ్ ఈ ఫోన్ మనకు ప్రైమరీ 50MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ, 30MP అల్ట్రా వైడింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ 32MP ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియో తీసుకోవచ్చు. 4400mAh బ్యాటరీతో 68W ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, వైల్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది, లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. దీన్ని తీసుకోండి, లైఫ్ సెట్ ఉంటుంది, యూఐ చాలా నీట్గా ఉంటుంది. నచ్చిన ఫోన్ మెన్షన్ చేయండి కామెంట్లో, లైక్ కొట్టండి.